కొండాపూర్ మండలం మల్కాపూర్ బ్రిడ్జికి రెండు వైపుల రోడ్డు నిర్మించాలని డిమాండ్ చేస్తూ జాగృతి సేన ఆధ్వర్యంలో కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. మల్కాపూర్ బ్రిడ్జికి రెండు వైపుల కిలోమీటర్ వరకు రోడ్డుపై కంకర తేలి గుంతలమయంగా మారిందన్నారు. ఇక అనేక మంది వాహనదారులు ప్రమాదాలకు గురై మృతి చెందారని అన్నారు. ఇక జన జాగృతి సేన అధ్యక్షుడు బంగారు కృష్ణ ఈ మేరకు స్పష్టం చేశారు. ఇక మెరుగైన రవాణా సౌకర్యం కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈరోజు బైక్ల పైన వెళ్తూ అక్కడ స్కిడ్ అయ్యి చాలామంది ప్రాణాలు కోల్పోతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వం ఈ మల్కాపూర్ బ్రిడ్జికి సంబంధించి మూడేళ్ల సంధి ఆ బ్రిడ్జ్ నిర్మాణం పనులు జరుగుతున్న ఆ బ్రిడ్జ్ నిర్మాణం పనులకు సంబంధించి పూర్తిగా నిర్లక్ష్యంగా పనులు జరుగుతున్నాయి. 26 కోట్ల రూపాయలు బ్రిడ్జికి మంజూరు అయినా దానికి సంబంధించిన పనులు చాలా నెమ్మదిగా సాగడం వల్ల అక్కడ అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. కాబట్టి ప్రభుత్వం మల్కాపూర్ బ్రిడ్జికి సంబంధించిన పనులు గురించి వెంటనే దానికి సంబంధించి సమీక్ష ఏర్పాటు చేసి మల్కాపూర్ బ్రిడ్జికి సంబంధించిన పనులు పూర్తి చేయాలి. అదేవిధంగా రెండు వైపులా కూడా రోడ్డుకి ఇరువైపులా గుంతలమయం కావడం వల్ల ప్రమాదాలు ఎక్కువ అవుతున్నాయి. కాబట్టి రెండు వైపులా ఇక్కడ తాహర్ ప్యాలెస్ నుండి అక్కడ వెంకటేశ్వర ఫంక్షన్ హాల్ వరకు కూడా రోడ్డు మొత్తం రెండు వైపులా కంకర తేలి చాలా ప్రమాదంగా ఉంది. కాబట్టి ఆ రెండు వైపులా రోడ్డు కూడా వెంటనే అక్కడ రోడ్డు నిర్మాణం పనులు చేయాలి. అక్కడ బీటీ రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలి. ఆ రకంగా చేస్తేనే అక్కడ ప్రమాదాలు కూడా తగ్గే పరిస్థితి ఉంది. ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడ మన సంగారెడ్డి హైదరాబాద్ నుండి హైదరాబాద్ వెళ్ళే వాళ్ళు కానీ కొండాపూర్ అక్కడ వెళ్ళడానికి మళ్ళీ ఇక్కడ సంగారెడ్డి ఇక్కడ రాయంపేట మల్కాపూర్ ఇక్కడ వెళ్ళే ప్రజలందరూ కూడా అక్కడ తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు ఈ రోడ్డు దాటడానికి కనీసం ఇటు నుండి అటు అటు నుండి ఇటు రావడానికి కనీసం 15 నుండి 30 నిమిషాలు సమయం పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అక్కడ మొత్తం కూడా దుమ్మి దూలుతాం ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. అక్కడ రోడ్డు ఏదైతే బాగాలేదో ఆ రోడ్ వెంబడి వెళ్ళడానికి మొత్తం వాహనదారులు ముఖ్యంగా బైక్ల పైన వెళ్ళే వాళ్ళు ఆటోలో వెళ్ళే వాళ్ళు వీళ్ళందరూ కూడా చాలా సఫర్ అయిపోయారు. ఇక విజయనగరం జిల్లా సాలూరు పట్టణం బోసుబొమ్మ కూడలి వద్ద వైసీపీలోని ముఖ్యమైన నాయకులతో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఇళ్ల పట్టాలపై సమీక్ష నిర్వహించారు. నియోజకవర్గం లబ్ధిదారులు అందరికీ పక్కాగా ఇళ్ల పట్టాలను పంపిణీ చేయడం జరుగుతుందని రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పీడిక రాజన్న ద్వారా పేర్కొన్నారు. మిగిలిన మరికొంతమందికి భూసేకరణ జరిపి వారికి ఇళ్ల పట్టాలు కేటాయిస్తామని పేర్కొన్నారు. అలాగే డిసెంబర్ 24వ తేదీన రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వంద పడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేయబోతున్నారని తెలిపారు. కార్యక్రమంలో పువ్వుల నాగేశ్వరరావు ఎస్ రమణ తదితరులు పాల్గొన్నారు. లేఅవుట్లు చాలా ఉన్నాయి. దాంట్లో 1887 ఇల్లున్నాయి దాంట్లో. ఆ 1887 ఇల్లు మనం పెద్ద లేఅవుట్ ఉంది. 1453 ఉంది కాబట్టి ఈ 1453 దానికి మనం పట్టాన్ని ఇచ్చిన వారు కాకుండా వారి సొంత స్థలాలు ఉన్నవారు కూడా ఉన్నారు. మాకు పాతిల్లు పోయింది కాబట్టి మాకు ఇల్లు పండి అని అడిగిన వాళ్ళు ఉన్నారు. ఖాళీ స్థలాలు ఉన్నవారు ఉన్నారు. అలాగే గిరిజన ప్రాంతంలో దళిత వాడల్లో అయితే చాలా రోజుల నుంచి పూరి పాకల్లో ఉన్నవారు ఉన్నారు. ఇవన్నీ కలిపితే మన నియోజకవర్గంలో 12,028 మంది అవుతుంది. ఇది ఈ విడతలో మనకు రాబోల్సింది. మన జగన్మోహన్ రెడ్డి గారి ఇచ్చే ఇల్లులో మనకు 12,000 లేఅవుట్లు చాలా ఉన్నాయి దాంట్లో. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.